అన్న చోట ఏం జరుగుతోంది, ఆ ఐదు రాష్ట్రాల్లో పాత పెంచే విధానానికి సై అన్న ఇంకా మొదలుకొనే ప్రక్రియ, ఆ రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో పరిశీలిస్తున్న తెలంగాణ రాష్ట్రాలను ఉద్యోగుల నుంచి ఒత్తిడి, పిఎఫ్ ట్రస్ట్ నుంచి నిధులు విడుదలే అత్యంత కీలకం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు ఓపీఎస్ అమలుకు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే చట్ట ఆర్థిక పరమైన చిక్కుల కారణంగా అసలు ప్రక్రియ ఇంకా మొదలవ్వలేదు. మరోవైపు తెలంగాణలోనూ నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో ఉద్యోగులు ఇటీవల హైదరాబాద్లో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తమకు ఓపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వంపై వీరు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్ అమలుకు ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో, నిధుల సమీకరణపై చట్టపరమైన సమస్యలపై అక్కడ ఏం చేస్తున్నారు అనే అంశాలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలిసింది. ఉద్యోగుల ఆందోళన ఎందుకంటే 2004 ముందు ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారి నెలవారీ వేతనం నుంచి పిఎఫ్ సొమ్మును తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు జీపీఎఫ్ ఖాతాలు జమ చేసేవి. దాంతో ఉద్యోగి రిటైర్ అయిన చివరి నెల వేతనంలో కనీసం 50% సొమ్ము వారికి పింఛన్గా అందేది. ఇలా పింఛన్ల చెల్లింపునకు ఏటా వేల కోట్లను వెచ్చించాల్సి వస్తోందని, 2004 అక్టోబర్ 1 నుంచి ఉద్యోగాల్లో చేరే వారికి నూతన పింఛన్ విధానాన్ని ఎన్పిఎస్ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఉద్యోగి వేతనంలో 10% సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం మరో 14% కలిపి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ట్రస్ట్కు నెలవారీగా జమ చేస్తున్నారు. ఉద్యోగి రిటైర్ అయినా మరణించినా ఈ సొమ్ములో 40% వెనక్కి ఇస్తారు. మిగతా 60% సొమ్ము ట్రస్ట్లోనే ఉంటుంది. దాని నుంచే ఉద్యోగికి నెల నెల పింఛన్ను ట్రస్ట్ చెల్లిస్తుంది. అది కొద్ది మొత్తంలోనే ఉంటుందని, ఆ సొమ్ముతో తామేలా బతకాలని ప్రశ్నిస్తూ పాత పింఛన్ విధానాన్నే తిరిగి అమలు చేయాలని ఉద్యోగులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. ఎన్పిఎస్ చట్టంలో ఏముంది? ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో 2022 ఏప్రిల్ నుంచి రాజస్థాన్లో, అక్టోబర్ నుంచి జార్ఖండ్ పంజాబ్లలో, డిసెంబర్ నుంచి ఛత్తీస్గఢ్లో, 2023 ఏప్రిల్ నుంచి హిమాచల్ ప్రదేశ్లో ఓపీఎస్ను అమల్లోకి తెస్తూ ఆయా ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దేశవ్యాప్తంగా 2004 ఎన్పిఎస్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన 50 లక్షల మంది నెలవారీ పిఎఫ్ సొమ్మును పిఎఫ్ ఆర్డీఏ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వాలు ట్రస్టుకు చెల్లిస్తున్నాయి. ఈ చట్టం కింద ఉద్యోగుల సొమ్మును వారు మాత్రమే పాక్షికంగా వెనక్కి తీసుకోగలరు. రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ ఓపీఎస్ను అమలుకి తెస్తామంటూ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిస్తే ఉద్యోగులంతా వారి సొమ్మును ట్రస్ట్ నుంచి వెనక్కి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని జమ చేయాల్సి ఉంటుంది. అదంతా సులభం కాదు. ఎందుకంటే వారి సొమ్ములో 40% మాత్రమే వారు రిటైర్ అయిన తర్వాత వెనక్కి వస్తుంది. ఎన్పిఎస్ రద్దుపై ఉత్తర్వులు ఇచ్చిన ఆ 5 రాష్ట్రాలు తమ ఉద్యోగుల తరఫున 2004 నుంచి ట్రస్టుకు జమ చేసిన 79,684 కోట్లను వెనక్కి ఇవ్వాలని, తాము వారికి ఓపీఎస్ అమలు చేస్తామని కేంద్రాన్ని కోరగా చట్ట ప్రకారం అలా వెనక్కి ఇచ్చే అవకాశం లేదని ఇటీవల తిరస్కరించింది. ఎన్పిఎస్ కింద జమ చేసిన చొమ్మును వెనక్కి ఇవ్వడానికి పిఎఫ్ఆర్డీఏ చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేదని రాజ్యసభలోని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. న్యాయ పోరాటం చేసే దిశగా ఆలోచనలు, తాము ఇచ్చిన హామీ మేరకు ఓపీఎస్ను అమలు చేయాలంటే ట్రస్టుకు చెల్లించిన సొమ్మునంతా ఉద్యోగుల నుంచి వెనక్కి ఎలా రాబట్టాలో తెలియక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేయాలని తాజాగా యోచిస్తున్నాయి. పైగా 2004 నుంచి నియమితులైన ఉద్యోగుల్లో ఎంతమంది ఈ సొమ్మునంతా తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి ఇస్తారనేది కూడా ఆయా రాష్ట్రాలకు అర్థం కావడం లేదు. ఈ సొమ్ము వెనక్కి ఇవ్వని ఉద్యోగులకు పాత పింఛన్ ఇవ్వడం సాధ్యం కాదని అధికార వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఓపీఎస్ అమలు చేస్తామని ఉత్తర్వులు ఇచ్చినందుకు హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఉద్యోగుల తరఫున ఎన్పిఎస్ ట్రస్టుకు చెల్లింపులు నిలిపివేసింది. 2030 తర్వాతే అసలు సమస్య. ఉద్యోగుల తరఫున ఇంతకాలం చెల్లించిన సొమ్ము వెనక్కి రాకపోతే వారు ఉద్యోగ విరమణ పొందాక పాత విధానం ప్రకారం పింఛన్ వస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే 2004 నుంచి ఉద్యోగాల్లో చేరిన వారు అత్యధికులు 2030 తర్వాత నుంచి రిటైర్ అవడం మొదలవుతుంది. వారికి ఓపీఎస్ అమలు చేస్తామని ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చిన రాజకీయ పార్టీలు అప్పుడు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉంటాయో లేదో తెలియదు. ట్రస్ట్ నుంచి నిధులు వెనక్కి రాకపోతే అప్పుడు అధికారంలో ఉండే ప్రభుత్వాలపై భారీగా ఆర్థిక భారం పడుతుంది. ఏం చేస్తే బాగుంటుంది? ట్రస్ట్ నుంచి ఉద్యోగుల సొమ్ము వెనక్కి రానప్పుడు సొంతగా ఓపీఎస్ అమలుకు తేలితే రాష్ట్ర ప్రభుత్వాలే వేల కోట్ల ఆర్థిక భారం భరించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యను వివరిస్తూనే తెలంగాణలో ఓపీఎస్ అమలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఓపీఎస్ ఎన్పిఎస్లలో ఉత్తమమైన అంశాలను తీసుకొని ఉద్యోగులకు మేలు జరిగేలా మరో కొత్త పింఛన్ విధానం అమలు చేయడం సాధ్యమేనా అనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఎన్పిఎస్లో ఎంతెంత కోట్లు జమ చేశాయంటే రాజస్థాన్ 28,337 కోట్లు, పంజాబ్ 18,000 కోట్లు, ఛత్తీస్గఢ్ 17,240 కోట్లు, జార్ఖండ్ 8,107 కోట్లు, హిమాచల్ ప్రదేశ్ 8,000 కోట్లు.